ఆర్కే ఆచూకీ బయటపెట్టాలని హైకోర్టులో వేసిన పిటిషన్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించి ఒక మావోయిస్ట్ గాని నక్సలైట్ గాని అతని సివిలియన్ అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారం భద్రతకు సంబంధించి కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరి అంశానికి సంబంధించి గురువారం విచారణ జరగబోతుంది. ఆ రోజు ప్రభుత్వం మరి ఏం కౌంటర్ దాఖలు చేస్తుందనేటువంటి కూడా జరగబోతుంది. ఆ రోజు ప్రభుత్వం మరి ఏం కౌంటర్ దాఖలు చేస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. మరి ఈ అంశంలో మరి ప్రభుత్వం ఒరిస్సా ప్రాంతంలో ఇది జరిగింది అనేటువంటి విషయం చెప్పింది. మరి ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదు అని గవర్నమెంట్ ప్లీడర్ కోర్టు ముందుకు ఉంచారు. మరి గురువారం రోజున జరిగేటువంటి విచారణలో కౌంటర్ ఏ విధంగా దాఖలు చేస్తుంది అనేటువంటిది చూడాలి. ఇక్కడ ఆర్కే తరపు లాయర్ ఉన్నారు, ఆర్కే వైఫ్ పద్మ అలియాస్ శిరీష కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. రఘునాథ్ గారు ఏంటి వాళ్ళ జరిగినటువంటి పోలీసు కస్టడీలో ఉన్నాడు అనేది అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటిది. అందుకనే ఆర్కే భార్య శిరీష ఈరోజు కోర్టులో నా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి నా భర్తని, పోలీస్ కస్టడీలో ఉండేటువంటి ఆయన సహచరులను మొత్తాన్ని కూడా వెంటనే కోర్టుకు హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు గురువారానికి దాన్ని వాయిదా వేశారు. ఆ రోజు లోపల వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కస్టడీలో ఉంటే, కోర్టు ఒక మాట చెప్పారు, ఎవరైనా కానీ కస్టడీలో ఉంటే వారికి ఎలాంటి ప్రాణహాని జరగడానికి వీల్లేదు, ఎక్కడున్నారనేది పూర్తిగా రేపు ఇవ్వాలని చెప్పేసి చెప్పాం. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే అంశాన్ని ప్రస్తావించండి దానికి ఉన్నటువంటి ఆధారం ఏంటి? చాలా స్పష్టంగా కూడా మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, తనతో పాటు ఆ సంఘటన జరిగిన రోజు ఉన్నటువంటి వ్యక్తులు చాలా స్పష్టంగా కూడా సమాచారం ఇచ్చారంటే ఆర్కేకి గాయాలయ్యాయి, ఖచ్చితంగా పోలీసుల యొక్క గ్రేహండ్స్ పోలీసుల యొక్క కస్టడీలో ఉన్నాడు, తను తన ప్రాణానికి హాని ఉంది అనేటటువంటిది చాలా స్పష్టంగా కూడా బయటికి సమాచారం రావడం జరిగింది. ఆ యొక్క బేసిస్ మీద ఒకవేళ కోర్టు కూడా అన్నది ఏంటంటే, ప్రధాన న్యాయమూర్తి గారు అన్నది ఏంటంటే, నిజంగా కూడా తను తప్పించుకుని ఉంటే మావోయిస్ట్ పార్టీకి అనేకమైనటువంటి డివైజెస్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఇచ్చేటటువంటి ఒక డివైజెస్ ఉన్నాయి, ఎందుకు ఆ కమ్యూనికేషన్ ఇవ్వలేదు, కాబట్టి ఖచ్చితంగా మీ కస్టడీలో ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా కోర్టు అనడం జరిగింది. కాబట్టి దట్ ఈస్ ద వెరీ బేసిస్ ఫర్ దట్. అంటే కోర్టు ఒక వ్యాఖ్య కూడా చేసింది, ప్రతి వ్యక్తికి సంబంధించిన లైఫ్స్ ను కాపాడడం ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, ఖచ్చితంగా స్పందించాల్సిందే అనేటువంటి. సార్ మీరు మాట్లాడండి. సార్ చెప్తారు. ప్రొఫెసర్ శేష గారు, సివిల్ లిబర్టీస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు. సో హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేసిన తర్వాత జడ్జి గారు చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలను ప్రస్తావించాడు. ఒకటి ఏమిటంటే పౌరులు ఎవరైనా సరే, వాళ్ళు ఎక్స్ట్రీమిస్టులు అయినా సరే, టెర్రరిస్టులు అయినా సరే, మావోయిస్టులు అయినా సరే, ఇట్లా బూటకు ఎన్కౌంటర్లో చంపడానికి వీల్లేదని. తర్వాత రాజ్యానికి లేదా స్టేట్కి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రజలకు తెలియజేయడం, కాబట్టి ఆర్కే బతుకున్నాడా లేదా కస్టడీలో ఉన్నారనే విషయాన్ని చాలా ఖచ్చితంగా ప్రభుత్వము తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది దాని బాధ్యత. కాబట్టి ఈ మొత్తంగా 18, 20, 24, 30 చనిపోయిన సంఘటన కూడా దృష్టికి తీసుకొస్తే ఆయన ఇటువంటి సంఘటనలు ఇంకా ముందు రెండు భవిష్యత్తులో జరగడానికి వీల్లేదు ఆ ప్రాంతంలో అని కూడా చెప్పారు. చాలా ప్రధానమైన అంశం అంటే జ్యూరిడిక్షన్ సంబంధించి మేము లేవనెత్తిన అంశాన్ని వాళ్ళ కోర్టు అంగీకరించింది. మానవ హక్కుల ఉల్లంఘనకు జ్యూరిడిక్షన్స్ లేవు. ఇక్కడ తీసుకెళ్ళి వేరే స్టేట్లో చంపినా లేదా వేరే ప్రాంతాల్లో చంపినా మొత్తంగా అది మానవ హక్కుల ఉల్లంఘనే. అది బూటక ఎన్కౌంటరే కాబట్టి అది మానవ హక్కుల ఉల్లంఘన కాబట్టి దానికి మీ బాధ్యత స్టేట్ ఈ స్టేట్ అయినా సరే ఏ స్టేట్ అయినా సరే స్టేట్ అంతా ఒకటే కాబట్టి మొత్తం దాని బాధ్యత ప్రజలకు విషయం తెలియజేయాలనే విషయాన్ని చెప్పారు. తర్వాత ఇంకొక విషయం చెప్పిందంటే తన ఎక్స్పీరియన్స్లో
ఇటువంటి కేసు ఎప్పుడు నేను నా దృష్టికి రాలేదు ఇది కొత్తగా మా దృష్టికి వచ్చింది కాబట్టి చాలా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి దీనికి సరైన ఇన్స్ట్రక్షన్ కాబట్టి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము మీరు బుధవారం గురువారం లోపల ఖచ్చితమైన కౌంటర్ అఫిడవిట్ వేయాలి ఆ తర్వాత విచారణ జరిపిన తర్వాత దీని మీద మేము తీర్పు చెప్తామని జడ్జి గారు చెప్పారు కౌంటర్ అంశానికి సంబంధించి కౌంటర్ అంశానికి సంబంధించి వాళ్ళ జరిగింది కళ్యాణరావు గారు మాట్లాడుతాం మేము ఇప్పటిదాకా ప్రజా సంఘాలం ప్రజా సంఘాలు మొత్తం కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటిదాకా ఆర్కే ఆర్కే అతని అనుచరులు ఎవరైనా కానీ పోలీస్ కస్టడీలో ఉంటే వాళ్ళని వెంటనే విడుదల కోర్టుకు హాజరుపరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటిదాకా కోర్టు కూడా అదే ఈరోజు చెప్పింది కోర్టు కూడా మా మాటే చెప్పింది కనీసం ప్రజాస్వామ్యం మీద కనీసం రాజ్యాంగం మీద కనీసం చట్టం మీద ఎలాంటి గౌరవం ఉన్నా ఈ ప్రభుత్వం వెంటనే రామకృష్ణని రామకృష్ణ అనుచరుల్ని వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని కోర్టు హాజరుపరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జరిగినటువంటి వాదనలకు సంబంధించి కోర్టు ఏ విధంగా మరి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది ఇక్కడ మరి వాళ్ళ వైఫ్ కూడా ఈ మృతుల సంఖ్యను అడ్జస్ట్ చేసుకుంటూ డీటెయిల్ గానే ఆర్గ్యుమెంట్ జరిగింది బయట వీడియో ఒకటి వచ్చింది పేరుతో దాన్ని బట్టి మేము అంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు దగ్గరే ఉన్నది అనేది మాకు అర్థం అవుతుంది దాన్ని బట్టి మేము చెప్తున్నాము సీఎం కలవడానికి వెళ్ళినట్టున్నారు అపాయింట్మెంట్ ఇచ్చారు కోర్టు ఒక వ్యాఖ్య చేసింది దాని మీకు సంతృప్తి కలుగుతుందా ఇప్పటి వరకు ఉన్నటువంటి దానికి సంబంధించి కోర్టులో జరిగిన వాదనకు సంబంధించి ఏమనిపిస్తుంది కోర్టు వ్యాఖ్యకు సంబంధించి మంచిగానే ఉందండి కోర్టు చట్టం తను స్పందించింది ఇది మరి ఇట్లా చేయడం అన్నీ ప్రభుత్వం ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి స్పందిస్తుంది ప్రభుత్వం మరి చట్టం మాట కూడా వింటుందో లేదో కానీ నాకు తెలియదు ప్రభు కోర్టు మాత్రం సానుకూలంగానే ఉంది మరి ఇది జరిగిన తర్వాత వాళ్ళు చూస్తూనే ఉన్నారు కదా వైపు మీడియా అదంతా వాళ్ళ జరిగినటువంటి ఈ అంశానికి సంబంధించి మరి కోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఏ రకమైనటువంటి అంశం ప్రభుత్వం నుంచి వస్తుంది ఆ తర్వాత కోర్టు ఏ రకమైన ఉత్తర్వులు ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో రైట్ చేద్దాం.